తెలంగాణ జనసమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గాదె ఇన్నయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి జిల్లా నుండి జిల్లా ఇన్ఛార్జీలు ప్రతి మండలాల నుంచి సభ్యత్వ నమోదు చేస్తున్నామన్నారు. రాబోయే 2019 ఎలక్షన్ లో ప్రతి గ్రామం నుండి మండలాల నుండి తెలంగాణ జనసమితి పోటీ చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంకై ఉద్యమిద్దాం ఉద్యమిద్దాం. జై తెలంగాణ. జై తెలంగాణ. వివిధ మండలాల నుండి తరలివచ్చినటువంటి జనసమితి నాయకులకు, అలాగే ఈనాటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలంగాణ జనసమితి ఈ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి గారైనటువంటి పెద్దలు గాదె ఎన్నయ్య సార్ గారు వేదికపై ఆశీనులై ఉన్నారు. వారు ఇప్పుడు మన పార్టీ నిర్మాణము, సభ్యత్వ నమోదు కార్యక్రమాల గురించి మనందరికీ వివరించి చెప్పి సభ్యత్వ నమోదు గురించి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించడం కొరకు గాదె ఎన్నయ్య సార్ గారు ఈరోజు మన జగిత్యాలకు రావడం మనందరికీ కూడా గర్వకారణము. మరి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారి నాయకత్వంలో గత నెల 29 ఆవిర్భవించినటువంటి తెలంగాణ జనసమితిని మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళి గ్రామ గ్రామాన, పల్లె పల్లెకు, వాడవాడకు, మరి ఇంటింటికి తీసుకెళ్ళి మన యొక్క నినాదమైనటువంటి ప్రజల కోసం, ప్రగతి కోసం, అవినీతి అంతం కోసమే ఈ తెలంగాణ జనసమితి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి చెబుతూ, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో మరియు ఎంపీ ఎలక్షన్లో కూడా, అన్నింటిలో కూడా మన జనసమితి తరపున అభ్యర్థులను మనం నిలబెట్టడం జరుగుతుంది. ప్రతి స్థానం నుండి, వార్డు మెంబర్ నుండి మరి పార్లమెంట్ వరకు మనం సభ్యత్వ నమోదు చేసి మరి అభ్యర్థులను ఎంపిక చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థుల చేతిని మనం పోటీ చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి మనందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి మన జగిత్యాల జిల్లా ప్రజానీకానికి, అలాగే మన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గాదె ఎన్నయ్య సార్ గారు మాట్లాడవలసింది. వస్తే మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకే దక్కుతాయని, మన సంపద మనకే దక్కుతుందని, మన నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, ఈ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండవని, ఈ రాష్ట్రంలో ఏ రక్షకబడ నిలయంలో కూడా, పోలీస్ స్టేషన్లలో కూడా మరణాలు ఉండవని, ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల, ఇతర రాష్ట్రాల ఆధిపత్యం ఉండదని, ప్రజాస్వామిక పరిపాలన ఇక్కడ ఉంటుందని, ప్రైవేట్ రంగాన్ని అరికడతామని, సింగరేణి లాంటి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ఉండవని, ఇట్లా అనేక రకాలుగా ఏదైతే మనం 13 సంవత్సరాల సుదీర్ఘకాల తెలంగాణ ఉద్యమ కాలంలో మనం చెప్పుకొని, మాట్లాడుకొని, అనన్య త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో, తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, విద్యావంతుల వేదిక మొదలగు అనేక సంస్థల ద్వారా గల్లి నుంచి ఢిల్లీ దాకా జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటాల త్యాగాల ఫలితంగా ఎందరో వీరులు, శూరులు, వేగుచుక్కలైనటువంటి వీర కిషోరాల యొక్క అమరత్వం ద్వారా ఆవిర్భవించినటువంటి రాష్ట్రంలో ఈరోజు చాలా బాధాకరంగా, చాలా దౌర్భాగ్యంగా మనం ఏ ప్రజాస్వామ్య విలువలతోటైతే, ఏ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో, రాజ్యాంగ స్ఫూర్తితోటి, ప్రజాస్వామ్య విలువలతోటి ఈ రాష్ట్రంలో సుపరిపాలన, ప్రజా పరిపాలన ఉండాలని కోరుకున్నామో, దాని పూర్తి విరుద్ధంగా ఈరోజు అమలవుతున్నటువంటి కుటుంబ పాలన, ఒక దుష్ట చతుష్టయ పరిపాలన, మన వెనకటి కాలంలో చెప్పుకునేది అలీబాబా 40 దొంగల కథ అని, ఇవాళ మనం ఒక కల్వకుంట్ల 4 దొంగల కథ వాళ్ళ చరిత్ర చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అందుకోసమనే మేము ఈరోజు ఈ 4 దొంగల చరిత్రని, వాళ్ళు ఏదైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టడానికి, పూర్తిగా ఒక ధనిక రాష్ట్రమైనటువంటి ఈ రాష్ట్రాన్ని
దివారా జయించడానికి ఇప్పటికే 60 సంవత్సరాల్లో చేయనటువంటి అప్పులను 4 సంవత్సరాల్లోనే 3 రెట్లు అప్పులని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆంధ్ర పెట్టుబడిదారుల కవంద హస్తాల్లో పెట్టి ఇవాళ ఒక పిట్టల దొర పరిపాలన తుపాగ్రామును పరిపాలన అరచేతులు వైకుంఠం చూపిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతం చేయడానికి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సాధనకి కారకులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాము గారి యొక్క నాయకత్వంలో మేము మరో ఉద్యమాన్ని ప్రారంభించి 2019లో జరగబోయే ఎన్నికలను మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక నూతన పరిపాలన కోసం మా ఉద్దేశం పాలకుల మార్పిడి కాదు పరిపాలన మార్పు జరగాలి, అసమానత లేనటువంటి తెలంగాణ ఏర్పాటు జరగాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో 380 గ్రామ పంచాయతీల్లో 3500 వార్డు నెంబర్ల కోసం రానున్న 3వ వారంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకి మేము సిద్ధంగా అవడానికి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలకు చెందిన నాయకులకి మండల బాధ్యతలు అప్పగించి ఒక్కొక్క మండలానికి 2 బాధ్యతలు అప్పగించి వారి ద్వారా మనకి ఏదైతే సుమారు ఈ జిల్లాలో ఉన్నటువంటి 700 పైగా ఉన్నటువంటి బూతులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బూత్కు 10 మందికి తగ్గకుండా బూత్ కమిటీలు వేసుకొని ఆ బూత్ కమిటీల ద్వారా గ్రామ కమిటీల ద్వారా మేము ఇప్పుడు చెప్పినట్టుగా 380 పాత కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని 3500 వార్డు నెంబర్లకు జరగబోయే ఎన్నికల్లో మేము విజయకేతనం ఎగురవేయడానికి విజయాన్ని సాధించడానికి మా సాయశక్తుల కృషి చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము 2 రకాల సభ్యత్వ నమోదు మేము చేయబోతున్నాం. ఒక్కొక్క బూత్లో ఉన్నటువంటి వారికి 10 మందికి తగ్గకుండా ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. దీంట్లో క్రియాశీల సభ్యత్వానికి అయితే 100 రూపాయలు మేము రుసుము పెట్టడం జరిగింది. సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయల సభ్యత్వ రుసుము పెట్టడం జరిగింది. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క బూత్ పోలింగ్ స్టేషన్ ద్వారా ఒక పోలింగ్ బూత్ని యూనిట్గా తీసుకొని క్రియాశీల సభ్యులు 10 మంది, సాధారణ సభ్యులు 10 మంది తగ్గకుండా ఈ మండల బాధ్యులుగా పోతున్నటువంటి ఇద్దరిద్దరు ఇప్పటి నుంచి 7 జూలై అంటే 30వ తేదీ వరకు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆ మండల బాధ్యతలు వాళ్ళు ఈ ఒక అడాక్ బాధ్యతలను వారు నిర్వహిస్తూ వాళ్ళు మంచి ఫలితాలను సాధించడానికి మేము ప్రయత్నం చేయబోతున్నాం. ఈ బూత్ కమిటీల్లో కానీ రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము ఇప్పటివరకు ఎవరెవరు ఏ కులాల నుంచి అయితే వాళ్ళు రిజర్వేషన్లు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ మహిళలకి అవకాశాలు ఉన్నప్పటికీ చాలా కులాల్లో అట్టడుగు కులాల వారికి ఈరోజు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అడుగుపెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా బీసీల్లో ఉన్న అత్యంత వెనుకబడిన కులాలకి, ఎస్సీల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన కులాలకి, ఓసీల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన కులాల వాళ్ళకి మేము ఈ వార్డు నెంబరు సంబంధించి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి అవకాశాలు కల్పించి ఇతర పార్టీలకి భిన్నమైనటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు ఏర్పాటు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులు, అనాథలు, మహిళలకి ప్రత్యేకంగా 2% అదనంగా మేము వారికి ప్రత్యేక కోటా కింద వారికి అవకాశాలు కల్పించి అట్లనే రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, తర్వాత లాయర్లు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా
ఆర్ఎంపి డాక్టర్లు ఇంకా అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రామంలో ఒక వికాసాన్ని చూపించడానికి, ప్రగతిని చూపించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించి వారిని మా పార్టీ మద్దతు అభ్యర్థులుగా వారికి అక్కడ అన్ని రకాలుగా మేము శిక్షణ ఇస్తూ ఈ నెల 27వ తేదీ కూడా ఇప్పటికే మాకు 1000 మంది, ఈ జిల్లా నుంచి కూడా 145 మంది అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. వారికి హైదరాబాద్లో ఈ నెల 27వ తేదీ నాడు మేము మా ప్రారంభ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. రానున్న రోజుల్లో జూన్ మొత్తంగా నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా ఉత్సాహవంతులైనటువంటి రేపు వార్డు నెంబర్లుగా, పంచాయతీ నెంబర్లుగా, సర్పంచులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళకి మొదటిగా మేము వారికి శిక్షణ ఇచ్చి తెలంగాణ జనసమితి ఆశయాలేంటి, లక్ష్యాలేంటి, పాటించాల్సిన క్రమశిక్షణ ఏంటిది, మన క్యారెక్టర్ ఎట్లుండాలి, అన్ని విషయాలు వాళ్ళకి తెలియజేసి మేము వారిని అన్ని రకాలుగా తర్ఫీ చేయాలని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో కూడా 350 గ్రామ పంచాయతీలకు ఏదైతే సర్పంచ్ అవకాశాలు ఉన్నాయో 3500 మంది ఏదైతే వార్డు నెంబర్గా అవకాశాలు ఉన్నాయో వాటికి అప్లికేషన్లు పెట్టుకోండి, ఉత్సాహవంతులు ముందుకు రండి. తెలంగాణ జనసమితి తరఫున మీరు పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు.